మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన కరీంనగర్ దగ్గర మానకొండూరు మిత్రుడు ఒకనే అన్న నాకు ఒక ఎట్టిగా తీసుకురా అని ఒక 6 లక్షలు ఇస్తే ఆ తమ్ముడు డబ్బులు తీసుకొని వచ్చిన వస్తే ఈ బండి 2017 మార్చి 66 వేల కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ బండి, షోరూమ్ ట్రాక్ మొత్తం బండికి ఎక్కడ ఎలాంటి దెబ్బ లేదు. సేమ్ బండి 2017 డిసెంబర్ చూసిన, కాకపోతే వెనక డిక్కి మారింది, మిగతా అంతా జెన్యునే. అది కూడా 75 వేలు తిరిగింది 17 డిసెంబర్, ఇది 17 మార్చ్. 6 లక్షల 80 వేలకు వచ్చింది బండి. ఆ సార్ నాకు 6 లక్షలు ఇచ్చి పంపించిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసిండు. నేను వాళ్ళు మొన్న మా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తే నేను నిన్న నైట్ టికెట్ బుక్ చేసుకున్నా. నిన్న పండగ ఉండే, పండగ అయిపోయిన తర్వాత టికెట్ బుక్ చేసుకొని జగిత్యాల శంషాబాద్ బస్ ఎక్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఈరోజు ఉదయం 6 గంటల 40 నిమిషాలకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ పట్టుకొని ఢిల్లీలో దిగి ఢిల్లీ వచ్చి డైరెక్ట్ ఈ బండి లొకేషన్ ఎక్కడుందో అక్కడికి పోయి ఓనర్తో మాట్లాడి ఈ బండి తీసుకొని ఇప్పుడే బయలుదేరుతున్నా. అయితే ఈ బండి కంటైనర్లు వేస్తానా బై రోడ్ తీసుకురాను, ఎందుకంటే నాకు ఇంకొక బండి కూడా కొనేది ఉంది. వేరే కస్టమర్లు కూడా ఒకళ్ళు డబ్బులు ఇచ్చిర్రు వాళ్ళ బండి కోసం ఆగిన. ఈ బండి ఇప్పుడు తీసుకుపోయి గురుగామ్లో కంటైనర్లు వేసి రేపు ఆ బండి కాడికోతుంది. ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్ దూరంలో ఉంది జెడ్ఏ ప్లస్. 2015 డిసెంబర్ 16 రిజిస్ట్రేషన్ జెడ్ఏ ప్లస్ ఉంది. ఆ బండి కాడికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్తే పోయేసరికి చీకట్ అయితే బండి మనం సరిగా చూడలేము. ఆ ఉద్దేశంలో ఒకసారి వీడియో చేద్దాం, ఎందుకంటే నేను ఢిల్లీ వస్తున్నాను కూడా ఫ్లైట్లో దిగిన ఫోటో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. చాలామంది ఫోన్లు చేసిర్రు అన్న మాకు బండి చూడమని. సార్, నేను ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నన్ను నమ్మి పైసలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలామందికి బండ్లు తెచ్చిచ్చిన. నేను ఫ్రాడింగ్ అయ్యా సార్, నాకు అవసరం లేదు అటువంటి పనులు. ఎవరైనా నమ్మితే నమ్మకంగా పనిచేస్తా, లేదా నమ్మకపోతే నా దగ్గరికి రాకుర్రి. మీకు నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రారు. నేను ఏదైనా బండి వీడియో పెట్టాగానే చాలా రేట్ అంటే నేను ఎంత రేటు పెట్టినా కూడా మళ్ళీ నిన్న నేను 2012 మోడల్ 6 లక్షలు పెడితే 5 లక్షల 90 వేలకు హైదరాబాద్ నుంచి 1 లక్ష ఈరోజు మా ఇంటికాడ అడ్వాన్స్ ఇచ్చిపోయారు. నేను లేనని చెప్పినా కూడా అవు నా పని గట్ల ఉంటుంది సార్. మంచి బండి అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్ బండి రేట్ తక్కువ ఉంటుంది. ఈ బండి మంచిగా ఉంది కాబట్టి దీనికి ఆ రేటు. ఇదే బండి డిక్కి మారిన బండి 6 లక్షల 75 వేలకే ఇస్తా అన్నాడు. అది 2017 డిసెంబర్, అంటే ఇక దీనికంటే అది బెస్టే. కాకపోతే యాక్సిడెంట్ వెనక నుంచి ఏదో కారు కుదిరితే డిక్కి మారింది. అవు అది స్టోరీ. బండ్ల గురించి అయితే నేను క్లియర్గా సార్, నేను ఈ మధ్యకాలంలో లాక్డౌన్ పెట్టి నుంచి ఢిల్లీ రాలే. నాకు బండ్లు వచ్చినా ఇక్కడ మన కంటైనర్లు వేసే ఇంటికి వెళ్ళిపోయాను, ఎందుకంటే మనం బై రోడ్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇక అక్కడక్కడ పోలీసు వాళ్ళు ఆపి బాగా సతాయిస్తున్నారని తెలిసింది నాకు కూడా. ఇక కంటైనర్లు వేసింది ఏం వీళ్ళకాళ్ళకి పైసలు ఇచ్చి ఇబ్బంది పడు ఎందుకనే ఉద్దేశంలో. మొన్న ఆ మధ్యలో వచ్చినప్పుడు ఒక ఎట్టిగా ఒక మారుతి రిడ్జు, ఒక టాటా జెస్ట్, అవి కూడా సేమ్ ఇట్లనే వచ్చి వీడియో చేయలే పెట్టి మళ్ళీ వెళ్ళిపోయినా. ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఈరోజు ఆగుతున్నా కాబట్టి ఎవరికన్నా మిరుతులకు బండి అవసరం పడితే ఫోన్ చేస్తారనే ఉద్దేశంలో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఇది ఢిల్లీ సిటీ అన్న, ఢిల్లీ సిటీలో వీడియో చేస్తున్నా. మీకు చక్కగా వాయిస్ ఇవ్వకపోవచ్చు, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, అయినా గట్టిగానే మాట్లాడుతున్నా. ఇది 2017 మోడల్ మారుతి ఎర్టిగా వీడిఐ, 66 వేల కిలోమీటర్ తిరిగింది. ఇది ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్. 6 లక్షల 80 వేలకు నేను కస్టమర్కి ఇప్పించిన. ఓకే సార్, మీకు ఎవరికన్నా ఇట్లాంటి బండ్లు కావాలంటే మీకు నమ్మకం ఉంటేనే నా దగ్గరికి వచ్చి పైసలు ఇవ్వరి. ఈ కస్టమర్ నెంబర్ కూడా నేను బండి ఇచ్చేటప్పుడు వీడియో పెడతా. అతన్ని కావాలంటే అతను ఎన్ని పైసలు ఇచ్చాడు ఎంత కొండో మీరు అడిగి తెలుసుకోండి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జై హింద్, థ్యాంక్ యూ. 3 మినిట్ అయ్యా? వైపు ఒక అవర్కి అవ్వ నేనే బస్.